Hi, welcome back. In the session, we indicators going to discuss Bollinger Bands, Parabolic Sir, and MACD. Bollinger Bands are the form of the MACD, the form of the properties. We discuss the indicators and helping tools. And the direct trading decisions apply. But most of the traders, immature traders, what will base chess kuna trading chestunnaru, which is not right, correct. Okay. Ee roju inko konni indicators gurinchi discuss cheddamandi. Indulo RSI ane oka indicator untundi. Relative strength index. Ivanni kuda ikkada indicators list lone untayandi. Ippudu manam cheppukoboyevi oscillators lo untayi. నిన్న మనం నేర్చుకున్న ఎంఎస్సిడి కావచ్చు ఆర్ఎస్ఐ కూడా అందులోనే ఉంటుంది ఇంకా కొన్ని ఇప్పుడు నేర్చుకుంటాం అన్ని కూడా అందులోనే ఉంటాయి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండి ఆర్ఎస్ఐ దీనికి బై డిఫాల్ట్ ఇక్కడ యాక్చువల్గా పీరియడ్ అనేది 14 ఉంటుంది ఇది కలరు ఒకవేళ ఈ లోపల లెవెల్స్ అనే ఉంటాయండి లెవెల్స్ సాధారణంగా 70-30 లెవెల్స్ వాడతాం కొంతమంది మారుస్తుంటారు బట్ నార్మల్ గా అయితే మాత్రం 70-30 అనేది అంటే కొన్ని స్ట్రాటజీలకు అనుగుణంగా మారుస్తుంటారు నార్మల్ గా అయితే మాత్రం ఈ 70-30 లెవెల్స్ ఒకవేళ మార్చాలి అనుకుంటే దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసి దాని నెంబర్ మార్చుకోవచ్చు ఒకవేళ ఇంకా కొత్తగా ఏదైనా ఇంకొక లెవెల్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అలా ఇక్కడ పారామీటర్స్ లో పీరియడ్ అనేది బై డిఫాల్ట్ 14 ఉంటుంది అవసరాన్ని దాన్ని బట్టి దాన్ని మారుస్తుంటారు ఓకే ఇప్పుడు ఇది ఓకే చేస్తున్నాను చూడండి ఇది దీన్ని ఆర్ఎస్ఐ అని అంటామండి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ఇది స్ట్రెంగ్త్ చూపిస్తుంది ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ప్రైస్ తాలూకా స్ట్రెంగ్త్ ఏ స్ట్రెంగ్త్ లో ప్రైస్ మూవ్ అవుతుంది అనేది మనకి తెలియజేస్తుందండి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఆర్ఎస్ఐ లైన్ దీన్నే స్ట్రెంగ్త్ లైన్ అని అంటారు ఇక్కడ దీనికి సాధారణంగా ఇది ఈ ఆర్ఎస్ఐ అనేది 0 కి 100 కి మధ్యలో మూవ్ అవుతుంటుందండి ఎంఎస్సిడి కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి అటు ఇటు మూవ్ అవుతుంటాయి కనుక దీన్ని వీటిని అన్నిటిని ఆసిలేటర్స్ అని అంటాం ఆసిలేటర్ అంటే అటు ఇటు ఊగేది పెండిలం ఒక చివరి నుండి ఇంకో చివరికి వెళ్ళేది ఇది 0 టు 100 మధ్యలో మూవ్ అవుతుంది కనుక దీన్ని కూడా ఆసిలేటర్ అని అంటారు అయితే ఈ 0 కి 100 కి మధ్యలో 30 and 70 అని రెండు లెవెల్స్ ఉంటాయండి ఈ ఆర్ఎస్ఐ లైన్ 70 దాటి పైకి వెళ్ళింది అనుకోండి వెళ్తే మార్కెట్ ఓవర్ బాట్ అయిపోయింది అంటే అందరూ కొనేశారు ఇంకో కొనడానికి ఏమీ లేదు మార్కెట్ రివర్స్ అయిపోవచ్చు అనేది సూచన అండి అంటే ఇదంతా దీన్ని ఓవర్ బాట్ జోన్ అని అంటారు ఇలా ఇదంతా కూడా 70 పైన ఉన్నదంతా ఓవర్ బాట్ జోన్ ఎప్పుడైతే లైన్ ఎక్కడ ఇలా క్రాస్ అయ్యి పైకి వెళ్ళిందో ప్రైస్ ఓవర్ బాట్ అయిపోయింది ఇంకా బై చేయడానికి ఏం మిగలలేదు అందువల్ల సెల్ చేసుకోవచ్చు అనేది ఇండికేషన్ అలాగే ఈ కింద ఉన్నది ఓవర్ సోల్డ్ జోన్ ఇది ఒకవేళ ఈ సిగ్నల్ లైన్ ఆర్ఎస్ఐ లైన్ కానీ 30 దాటి కిందకి వచ్చినట్లయితే ప్రైస్ ఓవర్ సోల్డ్ అయిపోయింది మార్కెట్ ఇంకా అమ్మడానికి ఏం లేదు సో దట్ పీపుల్ కెన్ బై అనేది చెప్తుంది ఇది మెయిన్ ఇండికేటర్ అనమాట అది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ ఆర్ఎస్ఐ లైన్ 70 దాటి పైకి వెళ్తే సెల్ చేసుకోమని 30 దాటి కిందకు వస్తే బై చేసుకోమని ఇది ఒరిజినల్ గా ఆర్ఎస్ఐ తాలూకా స్ట్రాటజీ ఒకసారి చూద్దాం ఏం జరిగిందో హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూసుకుంటే టైం ఫ్రేమ్ 15 మినిట్స్ మారుస్తున్నాను ఓకే అది టైం ఫ్రేమ్ కు అనుగుణంగా అది ఆటోమేటిక్ గా మారిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఆర్ఎస్ఐ 70 దాటి పైకి వెళ్ళిందండి ఇది అవసరం లేదు ఈ లైన్స్ డిలీట్ చేసేస్తా
ఓకే చూడండి, ఇక్కడ ప్రైస్ ఇక్కడ ఈ జోన్ లో క్రాస్ హెయిర్ తాలూకా ఇంకొక ఉపయోగం ఇదండి. స్టార్టింగ్ అటు ఇటు కిందన డేటు పైన ప్రైస్ చూడడానికి క్రాస్ హెయిర్ ఉపయోగపడుతుంది అనుకున్నాం. అలాగే రెండో ఉపయోగం ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మధ్యలో ఎంత ఎన్ని పాయింట్లు లేదంటే ఎన్ని పిప్పులు లేదంటే ఎన్ని రూపాయలు పైసలు తెలుసుకోవడానికి, అలాగే మధ్యలో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఇది నిఫ్టీ కదా, ఈ డిస్టెన్స్ చూసుకుంటే 180 పాయింట్లు అనమాట, ఇది లో టు బాటమ్ అంటే మధ్యలో ఉండేది 180 అనేది పాయింట్లు. ఆ ఫస్ట్ ఉన్న 28 క్యాండిల్స్ అనమాట, అంటే ఈ లో నుండి ఆ పైకి వెళ్ళడానికి 180 పిప్స్ పాయింట్స్ మధ్యలో గ్యాప్ ఉంటే 28 క్యాండిల్స్లో ఆ ప్లేస్కి చేరింది అనమాట అది. సో దీని కూడా క్రాస్ హెయిర్ వల్ల ఉపయోగం ఇది. మూడో ఉపయోగం ఏంటంటే ఇట్లాంటి ఇండికేటర్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఈ పాయింట్కి సరిగ్గా ఆ క్యాండిల్ ఏదనేది తెలుసుకోవడానికి క్రాస్ హెయిర్ని ఉపయోగిస్తాం. ఇదిగోండి ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పటికల్లా, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినప్పటికల్లా ఆ ఆర్ఎస్ఐ లైన్ అనేది చూడండి కింద నుండి పైకి వెళ్ళింది ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు. సో అంటే ఇక్కడ కానీ మనం సెల్ చేస్తే మార్కెట్ కిందకి పడింది. అలాగే ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఓవర్ సోల్డ్లోకి వచ్చింది ఈ క్యాండిల్లో, ఇక్కడ కానీ బై చేసుకుంటే ఇదంతా ప్రాఫిట్ ఇంచుమించుగా 100 పాయింట్స్. సెల్ చేసినప్పుడు ఒక 110 పాయింట్స్ ఇక్కడ మళ్ళీ వెంటనే అంటే నిన్న మార్నింగ్ కానీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సెల్ చేస్తే ఒక 100 పాయింట్లు వచ్చి ఉండేది. అలాగే నిన్నంటే మొన్న అంటే నిన్న మార్నింగు, అలాగే మళ్ళీ నిన్న మధ్యాహ్నం కల్లా ట్రెండ్ రివర్స్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ బై చేసుకుంటే ఇదంతా ప్రాఫిట్. అంటే నిన్న ఒక్కరోజే సెల్ చేసి ఒక 110 పాయింట్లు బై చేసి ఒక 100 పాయింట్లు తీయచ్చు. అంటే 100 పాయింట్లు అంటే 75 యూనిట్లు ఒక నిఫ్టీ లాటు, 100 పాయింట్లు అంటే 7500. అంటే నిన్నే సెల్ చేసి ఒక 7500 బై చేసి ఒక 7500 తీయొచ్చు అనమాట, అంటే 15000 రూపాయలు. మరి ఇంకేముందండి, బాగుంది కదా. నిన్న అనుకున్నట్లే మళ్ళీ సపోర్ట్ రెసిస్టెంట్లు రెసిస్టెన్స్లు ట్రెండ్లు మూవింగ్ యావరేజ్లు అలాగే నిన్న నేర్చుకున్న బొలింజర్ బ్యాండ్స్ అవన్నీ ఎందుకు, ఈ ఒక్క ఆర్ఎస్ఐ సరిపోతుంది కదా. నో, ఇది కూడా కొన్ని మార్లు మాత్రమే అలా ఉంటుంది, నాట్ ఎవ్రీ టైం. ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ ఓవర్ సోల్డ్లోకి వచ్చింది ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పటికల్లా. ఓవర్ సోల్డ్లోకి వచ్చింది కదా అని బై చేస్తే ఏమైంది, కొద్దిగా పైకి వెళ్ళినట్లు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ ఇది బాగానే వచ్చింది, ఓవర్ బాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓవర్ బాట్లోకి వెళ్ళింది ఈ క్యాండిల్లో. ఇక్కడ సెల్ చేస్తే కొద్దిగా ఒక 40 పాయింట్లు పైకి వెళ్ళి తర్వాత కిందకు వచ్చింది. అదే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్యాండిల్లో ఓవర్ సోల్డ్లోకి వచ్చింది, అలాగే బై చేస్తే మళ్ళీ కిందకే పడిపోయింది. ఇక్కడ కూడా చూసుకోండి ఇక్కడ ఓవర్ సోల్డ్లోకి వచ్చింది కిందన, కిందన కూడా అబ్జర్వ్ చేస్తుండాలి, నేను కిందన చూస్తే పైన మార్క్ చేస్తాను. మళ్ళీ అది కిందకే వచ్చింది 40 పాయింట్లు. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఓవర్ బాట్లోకి ఇక్కడ వెళ్ళింది, ముందు ఒక 40 పాయింట్లు వెళ్ళి తర్వాత మళ్ళీ ఒక 20-30 పాయింట్లు కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, అలాగే ఇక్కడ కూడా చూడండి ఇది ఇక్కడ ఓవర్ బాట్లోకి వెళ్తే ఇక్కడ బై చేస్తే కొద్దిగా కిందకు వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ఇది. ఓకే, సో ఆ విధంగా ఓవర్ సోల్డ్లోకి వచ్చినప్పుడు ఇది బాగుంది, మళ్ళీ ఇక్కడ బై చేస్తే ఇది ప్రాఫిటే, అలాగే ఇక్కడ సెల్ చేస్తే కొద్దిగా పైకి వెళ్ళి తర్వాత వచ్చింది ప్రాఫిటే. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఓవర్ సోల్డ్లో ఓవర్ బాట్లోకి ఇక్కడ వచ్చింది, అలా పైకి వెళ్ళిపోయింది. ఓకే, అందువల్ల ఓవర్ సోల్డ్లోకి వచ్చింది కదా అని చూడండి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఓవర్ సోల్డ్లోకి వచ్చింది ఈ క్యాండిల్ దగ్గర, ఇక్కడ ఓవర్ సోల్డ్ వచ్చింది కదా అని బై చేస్తే ఏమైంది, ఏకంగా ఒక 200 పాయింట్లు కిందకి పడిపోయింది. ఓకే, అంటే మీకు ఎక్కువ నెగిటివ్సే చూపిస్తున్నానండి, పాజిటివ్స్ లేవని కాదు, కానీ
బ్లైండ్ గా ఇట్లాంటి ఇండికేటర్లు నమ్ముకోకుండా ఉండడం కోసం వీటిని చూపిస్తాను. మేము అన్నిట్లు వీటన్నిటిది ఎక్స్పెరిమెంట్స్ చేసేసాం, అందువల్ల మా ఎక్స్పెరిమెంట్స్ తాలూక వాల్యూనే మీకు ఇప్పుడు చూపిస్తున్నాం అంతే. ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఇది ప్రాఫిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ చేస్తే ఇది లాస్, ఇక్కడ సెల్ చేస్తే ఇది ప్రాఫిట్. ఓకే, అయితే ఇలా లాసెస్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే, ఇలా లాభం లేదు, ఓవర్ సోల్డ్ లోకి వచ్చిన వెంటనే సెల్ చేసే బై చేసేయడం కాదు, ఓవర్ బాట్ లోకి వెళ్ళిన వెంటనే సెల్ చేసేయడం కాదు అని కన్ఫర్మేషన్ మాకు కావాలి. కన్ఫర్మేషన్ ఏంటి, చిన్న హుక్ ఫామ్ అయ్యి చూడండి, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఇక్కడ ఓవర్ సోల్డ్ లోకి వచ్చింది, సోల్డ్ ఓవర్ సోల్డ్ లోకి వచ్చిన వెంటనే సెల్ చేసి బై చేసేయకూడదు, తిరిగి ప్రైస్ ఏమవ్వాలంటే రిటర్న్ 30 నుండి లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఇక్కడ ఎంటర్ అయింది చూడండి. ఇక్కడ అంటే ఓవర్ సోల్డ్ లోకి వచ్చిన తర్వాత కాసేపు ఓవర్ సోల్డ్ లో జోన్ లో నుండి అందులో తిరిగి లోపలికి రావాలన్నమాట లైన్, ఇక్కడ బై చేసుకోవచ్చు, ఇది కరెక్ట్ అన్నమాట. ఇక్కడ బై చేస్తే ఇది స్టాప్ లాస్, ఒక 40 పాయింట్ల స్టాప్ లాస్, 60 పాయింట్లు టార్గెట్. ఓకే, యా ప్లస్ 30 అంతే, 30 ప్లస్ ఎంతైనా సరే, 30.0 కావచ్చు, 30.1 కావచ్చు, 31 కావచ్చు, ఎంతైనా సరే మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వాల్యూ అక్కడ అక్కడ పెట్టాను చూడండి, 33.23 ఉంది. సో ఇక్కడ మనం అంటే తిరిగి రిటర్న్ రావాలి, ఇది కండిషన్ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఓవర్ బాట్ లోకి వెళ్ళినంత మాత్రాన్ని వెంటనే సెల్ చేసకుండా రిటర్న్ రావాలి, క్యాండిల్ రిటర్న్ కింద లోపల క్లోజ్ అవ్వాలి. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ వెంటనే నెక్స్ట్ క్యాండిల్ లో క్లోజ్ అయింది, అప్పుడు ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసుకుంటే కొద్దిగా స్టాప్ లాస్ ఒక 30 పాయింట్లు ఎంత పెట్టుకుంటే ఇది, దీని వల్ల కొన్ని లాసులు అయితే కవర్ అవుతాయి, నాట్ ఆల్, కొన్ని చూద్దాం. చూడండి ఇక్కడ ముందు వచ్చింది, ఇది వెంటనే సెల్ చేసేస్తే మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది, కానీ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది చూడండి, లోపల హుక్ ఫామ్ అయింది, అప్పుడు ఇక్కడ సెల్ చేస్తే 30/37 అంటే ఒక 40 పాయింట్లు స్టాప్ లాస్, 60 పాయింట్లు టార్గెట్. అలాగే ఇందానికి ఎక్కువ లాసులు వచ్చినాయి, ఎస్ చూడండి, ఇది నార్మల్గా అయితే ఈ క్యాండిల్లో కిందకి ఇక్కడ సెల్ వచ్చి ఓవర్ సోల్డ్ అయ్యింది, వెంటనే బై చేసేయకుండా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాం, స్టిల్ ఇది లాస్, గుర్తుపెట్టుకోండి. వెంటనే ఈ కిందకు వచ్చి మళ్ళీ వెంటనే పైకి ఫామ్ అయింది, ఫామ్ అయింది కదా అని మళ్ళీ బై చేస్తే అది లాసే, కానీ మళ్ళీ రెండోసారి ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది చూసుకోండి, అప్పుడు ఇక్కడ బై చేస్తే ఇది 20 పాయింట్లు. యాక్చువల్గా ఇది స్టాప్ లాస్ కింద లెక్కిది, ఎందుకంటే చూడండి కొద్దిగా కిందకు వచ్చింది 24 పాయింట్లు. 20 పాయింట్లు మనం స్టాప్ లాస్ పెడితే మాత్రం హిట్ అయినట్లే, ఒక 25 పాయింట్లు అందువల్లే కొద్దిగా యాడ్ చేసుకోండి అంటుంటాను. ఇక్కడ ఉందనుకుంటే కొద్దిగా 25 పాయింట్లు పెట్టుకున్నట్లయితే 24 వరకు వచ్చి తర్వాత పైకి వెళ్ళినట్లు అనమాట. ఓకే, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా ఇంకో దగ్గర కవర్ అవుతుంది, అది వేరే ఇష్యూ. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కిందకి ఇక్కడ ఓవర్ సోల్డ్ వచ్చింది, వెంటనే బై చేసేయకుండా హుక్ ఫామ్ అవుంది, ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ బై చేస్తే ఇదంతా ఇది మళ్ళీ ఒక 20 పాయింట్లు స్టాప్ లాస్ ఇక్కడికి, ఎందుకంటే ఇది 16 ఉంది, ఇది 17. సో 20 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే 30 పాయింట్లు టార్గెట్. ఓకే, అలా ఇక్కడ కూడా చూడండి, ఇది ఇది మళ్ళీ లాసే అనుకుంటా, ఆ లాసేనా చూద్దాం. ఇక్కడ మనకి ఓవర్ బాట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు హుక్ ఫామ్ అయింది, ఇక్కడ ఇక్కడ సెల్ చేస్తే ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఒక 25 పాయింట్లు పెడితే 37 పాయింట్ల వరకు వెళ్ళి తర్వాత వచ్చింది అది. ఇది కూడా ఇది చూసుకోండి, ఇక్కడ ఇక్కడ ఓవర్ బాట్ దగ్గర ఇక్కడ బానే మనం వెంటనే సెల్ చేయకుండా హుక్ ఇక్కడ ఫామ్ అయింది చూసుకోండి, ఇది ఇక్కడ సెల్ చేసినట్లయితే స్టాప్ లాస్ ఈ మరొక 30 పాయింట్లు స్టాప్ లాస్, 34 పాయింట్లు, 51 పాయింట్ టార్గెట్, 60-70 పాయింట్లు వచ్చింది. ఓకే, సో దిస్ వే వీ కెన్ ఫిల్టర్ సమ్ లాసెస్. అది అయితే అలాగని లాసెస్ రావా అంటే ఏదైనా చూపించాను కదా, అలాగ కూడా కొన్ని లాసెస్ ఉంటాయి, అందువల్లే 100% ఆర్ఎస్ఐ నమ్మకూడదు. అయితే దీనికి మరి ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా, మళ్ళీ ఒక 100 మూవింగ్ యావరేజ్ని పెట్టుకొని డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సెల్ మాత్రమే చేయాలి, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బై మాత్రమే చేయాలని కండిషన్ పెట్టుకోవచ్చు.
కానీ దానివల్ల కొన్ని ఫిల్టర్ అయిపోతుంటాయి, ప్రాఫిటబుల్ ట్రేడ్స్ కూడా ఫిల్టర్ అయిపోతుంటాయి. కానీ నెట్ ప్రాఫిట్ చూసుకోవాలి ఇప్పుడు కూడా. నెట్ ఏముంది ఇక్కడ చూడండి, ఇది ప్రాఫిట్, ఇది లోపలికి ఇక్కడ హుక్ ఫామ్ అయింది. అప్పటికి ఆ నెక్స్ట్ క్యాండిల్లో ప్రైస్ ఇక్కడ కిందకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్ చేసుకుంటే ఒక 50 పాయింట్లు వచ్చినట్లు. అయితే ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ మాత్రం మిస్ అయిపోతుంది, ఎందుకంటే డౌన్ ట్రెండ్ కాబట్టి బై చేయకూడదు అనే కండిషన్లో. అలాగే ఇక్కడ కూడా, కానీ దానివల్ల కొన్ని లాసులు కూడా కవర్ అవుతాయి. చూడండి ఇక్కడ మనం ఇది ఎలా ఇక్కడ వచ్చింది ఇది, ఓకే. ఇదిగోండి ఇక్కడ హుక్ వెంటనే ఫామ్ అయింది కదా, అప్పుడు సెల్ చేయం అంటే ఆ లాస్ కవర్ చేసుకున్నట్టు ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది కానీ ఇది కానీ. అలాగే ఈ ఆపర్చునిటీ మిస్ అయినట్లే, అంటే ఇది అఫ్ కోర్స్ ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనుకున్నాం కదా, సో ఇది కూడా ఫిల్టర్ అయినట్లే. డౌన్ ట్రెండ్ లో సెల్ మాత్రమే చేయాలి అనుకునేటప్పుడు, అలాగే అప్ ట్రెండ్ లో బై మాత్రమే చేయాలి. కానీ ఆర్ఎస్ఐ 70-30లో అంత ఈజీగా రావు ఆపర్చునిటీస్, ఎందుకంటే ట్రెండ్ తో పాటు ఇవి మూవ్ అయిపోతుంటాయి కాబట్టి. ఓకే ఎనీవే, సో ఇది ఆర్ఎస్ఐ అండి. సేమ్ దీనిలాగానే ఇంకొక ఇండికేటర్ ఉంటుంది, అది స్టొకాస్టిక్ ఇండికేటర్. ఇది కూడా ఇండికేటర్స్ లిస్ట్ ఆసిలేటర్స్ లోనే ఉంటుంది, స్టొకాస్టిక్ ఆసిలేటర్. ఇది కూడా 0 కి 100 కి మధ్యలోనే మూవ్ అవుతుంటుంది. ఇది కే పీరియడ్ అనేది ఉంటుంది, 833లో ఉంటుంది అండి ఇది. ఇది 0-100 మధ్యలో ఉంటూనే దీనికి లెవెల్స్ మాత్రం 20-80 ఉంటాయండి, 30-70 కాదు, దీనికి 20-80. సో దీన్ని ఒకసారి మనం ఓకే చేసామంటే ఇదిగోండి, ఇది స్టొకాస్టిక్ అనమాట. సేమ్ ఆర్ఎస్ఐ లాగానే ప్రాపర్టీస్ సేమ్, రూల్స్ కూడా సేమ్, కాకపోతే ఆర్ఎస్ఐ కంటే ఎక్కువ మార్లు సిగ్నల్స్ వస్తుంటుంది. ఆర్ఎస్ఐలో తక్కువ మార్లు వస్తే ఇది ఇంకా ఫ్రీక్వెంట్గా సిగ్నల్స్ వచ్చేస్తుంటాయి. అందువల్ల ఓన్లీ స్టొకాస్టిక్ ని బేస్ చేసుకుని చేయకూడదు, కొన్ని కండిషన్స్ లో మాత్రం స్టొకాస్టిక్ బాగా హెల్ప్ అవుతుంది. చూడండి ఇక్కడ సెల్ వచ్చింది, కానీ ముందుగానే ఇక్కడ సెల్ వచ్చింది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఇంకా ఓవర్ బాట్ లోకి వెళ్ళక ముందే ఇక్కడ ఓవర్ బాట్ అయిపోయినట్లు చూపిస్తుంది. ఓకే కానీ చూడండి ఇది ఇక్కడ ఆ ఓవర్ బాట్ లో నుండి ఇది ఓవర్ సోల్డ్ కిందకు వచ్చింది, ఇక్కడ ఓవర్ సోల్డ్కి వచ్చింది, ఇక్కడ ఓవర్ బాట్ నుండి లోపలికి వస్తే ఇక్కడ ఓవర్ సోల్డ్కి వచ్చింది ఆర్ఎస్ఐ. కానీ ఇది ఎన్ని మార్లు ఓవర్ సోల్డ్లోకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తుందో చూడండి. ఇది ఇలా రిటర్న్ వెళ్ళి ప్రతిసారి బై చేసేస్తామంటే మళ్ళీ లాసెస్ వస్తాయి. వేరే స్ట్రాటజీలు చేసినప్పుడు అప్పుడు స్టొకాస్టిక్తో కన్ఫర్మేషన్ కోసం వాడతాం. ఇది ఎలాగనేది నేను మీకు ఫైనల్గా కన్ఫ్లియన్స్ చేసినప్పుడు స్టొకాస్టిక్ని ఎలా అప్లై చేస్తాం చూపిస్తాను. ప్రస్తుతానికి స్టొకాస్టిక్ కూడా సేమ్ ఆర్ఎస్ఐ లాగానే 0-100 మధ్యలో ఉంటుంది, కాబట్టి దీనికి 20-30 లెవెల్స్. ఇది కూడా పైకి వెళ్ళిన తర్వాత వెళ్ళిందంటే ఓవర్ బాటు, ఓవర్ బాట్ నుండి లోపలికి హుక్ ఫామ్ అవ్వాలి. అలాగే కిందకి ఓవర్ సోల్డ్ వచ్చినట్లయితే మళ్ళీ లోపలికి హుక్ ఫామ్ అవ్వాలి. ఆఫ్ కోర్స్ హుక్ ఫామ్ అయినంత మాత్రం బై చేసేస్తే లాస్ అయ్యి, ఓకే. అందువల్లే మీకు ఎక్కువ నెగిటివ్స్ చూపిస్తున్నాను, రైట్. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఓవర్ బాట్లోకి వెళ్ళింది, ఓవర్ బాట్లోకి వెళ్ళి ఇక్కడ హుక్ ఫామ్ అయిందని ఇక్కడ సెల్ చేస్తే ఏమైంది, ఇది మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళిపోయింది. అలాగే ఇంకొక ఇండికేటర్ ఉంటుంది, అది సిసిఐ అంటారు, అది -100 and +100 మధ్యలో మూవ్ అవుతుంటుంది. అది కూడా ఆసిలేటర్స్ లోనే సిసిఐ, కమోడిటీ ఛానల్ ఇండెక్స్. యాక్చువల్గా దీనికి డిఫాల్ట్ 14 ఉంటుందండి, నేను అక్కడ 49 పెట్టాం కానీ 14 ఉంటుంది ఇది. అంటే మేము వేరే స్ట్రాటజీ కోసం అక్కడ నెంబర్ మార్చాం, నార్మల్గా అయితే 14లో ఉంటుంది. ఆర్ఎస్ఐ ఎలాగో ఇది కూడా అలాగే 14. ఇది కూడా సేమ్ ఈ పై ఇండికేటర్ లాగే, కానీ ఇది -100 + 100. -100 కంటే కిందకు వస్తే ఓవర్ సోల్డ్, +100కి పైకి వెళ్తే ఓవర్ బాట్ అంతే. దీనికి కూడా సేమ్ కండిషన్, మళ్ళీ ఓవర్ బాట్లో నుండి కిందకి +100 లోపలికి వస్తేనే అది మనకి సెల్ ఆపర్చునిటీ లాగా అనుకోవాలి. అలాగే ఓవర్ సోల్డ్ నుండి లోపలికి హుక్ ఫామ్ అయితేనే బై ఆపర్చునిటీ అనుకోవాలి. కానీ ఈ రెండు కూడా మీకు ఎక్కువ ఫేక్ సిగ్నల్స్ వస్తుంటాయి. ఓకే చూడండి, ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంటాయి స్టొకాస్టిక్ అండ్ సిసిఐ. ఓకే సో ఇవి మూడు కూడా ఆసిలేటర్స్, ఎంఎస్సిడి కూడా ఆసిలేటరే.
అయితే ఈ స్టొకాస్టిక్ ఎక్కువ కొద్దిగా కొద్ది మార్లు వాడుతుంటాం, అది ఎప్పుడు వాడచ్చు. ఆర్ఎస్ఐ అది ఎప్పుడు వాడొచ్చు అనేది మీకు ఆ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని గురించి మీకు చెప్తానండి. ఆడియో వస్తుంది కదా? ఓకే, యా. సో ఇవి ఆసిలేటర్ ఇండికేటర్స్ అండి. ఈ ఆర్ఎస్ఐని వేరే సందర్భంలో వాడతాము, ఇది మీకు చెప్తాను. అలాగే స్టొకాస్టిక్ని కూడా వేరే సందర్భంలో వాడతాను, అది కూడా మీకు చెప్తాను. ఇండివిజువల్గా అయితే మాత్రం ఆ ఇండికేటర్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఓకే, అది. సో ఇప్పుడు తీసేస్తున్నాను. తీసేసి ఈ ఇండికేటర్ పెట్టినవి తీసేయాలంటే ప్రైస్ మీద రైట్ క్లిక్ చేసి ఇండికేటర్స్ లిస్ట్ వద్దు అనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టచ్చు. ఒకవేళ ఏమన్నా మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే ఇలా డబుల్ క్లిక్ చేసి మాడిఫై చేసుకోవచ్చు కూడా. లెవెల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకున్న, కలర్స్ మార్చుకోవాలి, అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇది. సో ఇది కూడా అక్కర్లేదు అనుకుంటే డిలీట్, ఆర్ఎస్ఐ కూడా వద్దనుకుంటే డిలీట్. ఓకే, క్లోజ్ కొడితే అవన్నీ పోతాయి. ఇప్పుడు ఆర్ఎస్ఐ మీద మళ్ళీ ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఎంఎస్సిడి మీద ఇది యాక్చువల్గా ఇది కూడా ఆసిలేటర్స్లోనే ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎక్కడ ఉంటుంది యాక్చువల్గా, కానీ రెగ్యులర్గా మనం వాడుతున్నవి పైకి వచ్చేస్తాయి చూడండి. ఇది ఇవి పారామీటర్స్, 12, 26, 26 and 9. ఇది 12 EMA, 26 EMA అండి. ఇది యాక్చువల్గా చూపిస్తాను చూడండి, ఇది 12 EMA అండ్ 26 EMA. ఓకే, ఈ రెండింటి తాలూకా క్రాస్ ఓవర్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 12 అనేది ఫాస్ట్గా మూవ్ అయ్యేది, చిన్నది కాబట్టి. ఇది 26ని ఇక్కడ క్రాస్ అయ్యింది చూడండి, సరిగ్గా అక్కడే. ఇక్కడ మీకు హిస్టోగ్రామ్ బార్ పైకి వెళ్ళింది చూడండి, ఇది. అంటే రెండు మూవింగ్ యావరేజ్ల తాలూకా క్రాస్ ఓవరే ఎంఏసీడి. అంటే ఎంఏసీడి అనేది మూవింగ్ యావరేజ్ల మీద బేస్ చేసి డెవలప్ చేసిన స్ట్రాటజీ, దాని పేరు కూడా అదే ఎంఏసీడి. దాన్ని మ్యాక్ డి అని కూడా అంటారు, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. అంటే ఇక్కడ చూడండి, ఈ రెండు లైన్లు ఒకదానికొకటి క్రాస్ అయ్యి ఈ రెండింటి మధ్య దూరం పెరుగుతుంది అంటే అదే బార్ అండి. ఇందాక మీరు అడిగారు వాల్యూమ్స్ అని, వాల్యూమ్స్ కాదు అది, యాక్చువల్గా ఇవి స్ట్రెంగ్త్ అనమాట. రెండింటి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది అంటే బార్ పెరుగుతుంటుంది, మళ్ళీ రెండింటి మధ్య గ్యాప్ తగ్గిపోతుంటే ఈ బార్ తగ్గిపోతుంది అనమాట. సో దూరంగా జరుగుతున్నాయి రెండు మూవింగ్ యావరేజ్లు అంటే ప్రైస్ ట్రెండింగ్ లో ఉన్నట్లు, దగ్గరకు వస్తున్నాయి అంటే సైడ్ వేస్ లోకి వచ్చేస్తున్నట్లు అనమాట. ఇది డైవర్జ్ అవ్వడం, ఇది కన్వర్జ్ అవ్వడం. ఓకే, అందువల్ల దీన్ని మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అని అంటారు. కాకపోతే ఇప్పుడు దాన్ని ముందు నిన్న నేను చెప్పినట్లుగా కాకుండా వేరే విధంగా దీన్ని వాడతామండి. ఈ హిస్టోగ్రామ్ బార్స్ అనేవి స్ట్రెంగ్త్ బార్స్ కింద తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ స్ట్రాటజీ, ఇది డైవర్జెన్స్ స్ట్రాటజీ అంటాం, ఇది చాలా వరకు వర్కౌట్ అవుతుంది. ఇది ఎలాగో అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూపించి ఆ స్ట్రాటజీ ఏంటి అనేది చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఆ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సపోజ్ ప్రైస్ ఇదంతా లేదండి, ఇక్కడికే ఉంది అనుకుందాం. ఇదిగోండి, ఇది లైన్ అనమాట. యాక్చువల్గా ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి, అంటే మనం మళ్ళీ మీకు ఒకసారి ఇదిగోండి, ప్రైస్ ఇక్కడ దీనికి ఒక లైన్ ముందు క్యాండిల్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే ఒకవేళ మీకు జరపాలంటే దీన్ని ఇలా జరుపుకోవచ్చు అటు ఇటు. మొత్తం మీద ఏదైనా ప్రైస్ మీకు ఇక్కడ ఉంటుందండి లైవ్లో. అందువల్ల మనం ఇక్కడ దీన్ని ఐడెంటిఫికేషన్ మార్క్ కింద ఉపయోగించుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు ప్రైస్ ఇలా వెళ్తున్నప్పుడు సపోజ్ ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంది అనుకుందాం ప్రైస్ అండి. ఇలా ప్రైస్ జరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏం జరిగిందంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చేసరికి
ఇక్కడ ఆన్ స్క్రీన్ అంటే స్క్రీన్ మీద ఎలా చూసినట్లయితే ఆన్ స్క్రీన్ అంటే ఇది అంటే మనకి అప్పటికి ఈ ప్రైస్ ఇక్కడ నుండి ఇటువైపు ఉన్నది కనిపించదు ఇదిగోండి ఈ క్యాండిల్ నుండి ఇవతలున్న ప్రైస్ కనిపించదు మనకి లైవ్ లో చూసినప్పుడు సో ఇక్కడ నుండి వెనకాతలు ఉన్నది ఆన్ స్క్రీన్ అంటాం అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రైస్ అన్నమాట ఆన్ స్క్రీన్ ఇది ఒక లో అయితే చూడండి అంటే ఇది ఇంతకు ముందులో దానికంటే ఇది కొద్దిగా లో ఫామ్ అయింది ఇక్కడ ఇది లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ ఇంకొక లో ఫామ్ అయింది అంటే ఈ లోని క్రాస్ చేసి ఇక్కడ ఈ క్యాండిల్లో ఈ లోని క్రాస్ చేసిందండి ఇది ప్రీవియస్ లో ఆన్ స్క్రీన్ లైవ్ లో ఈ క్యాండిల్లో కిందకి క్రాస్ అయింది అంటే కొత్త లో ఫామ్ అయింది ఇక్కడ ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ రెండు క్యాండిల్లో కూడా కొత్త లో ఫామ్ అయిందండి ఈ కొత్త లో ఫామ్ అయిందంటే ఏమైంది ప్రైస్ ఇంకా కిందకి పడుతుంది అనమాట ఈ లెవెల్ కంటే కొద్దిగా పైకెళ్ళి మళ్ళీ కిందకి పడుతుంది ఇంకా కిందకి పడుతుంది కదా ప్రైస్ ఈజ్ ఫాలింగ్ డౌన్ ఈ లెవెల్ కంటే ఇంకా పడుతుంది కానీ ఇక్కడ హిస్టోగ్రామ్ బార్స్ మీరు చూసినట్లయితే ఎంఎస్సిడిలో ఎక్కడ ఉన్నంత పెద్ద బార్ ఇక్కడ లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు అని చూపిస్తుంది ప్రైస్ అయితే కిందకి పడుతుంది కానీ ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు దీన్ని డైవర్జెన్స్ అని అంటామండి అంటే మీకు దీన్ని ఇలా మార్క్ చేస్తాం ప్రైస్ ఇంకా ఇంకా కిందకి పడుతుంది కానీ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అంటే డైవర్జ్ అవుతున్నాయి అన్నమాట అంటే ప్రైస్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో స్ట్రెంగ్త్ ఆ డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు అని దాని అర్థం అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైనా ఒక కొండ హిల్ స్టేషన్ మనం ఎక్కుతాం అనుకోండి బైక్ మీద హిల్ స్టేషన్ ఎక్కుతున్నప్పుడు మీరు యాక్సిలరేటర్ ఒక పొజిషన్ లో ఉంచి బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు మొదట్లో బండి ఫాస్ట్ గా మూవ్ అవుతుంటుందండి ఆ తర్వాత ఇంకా పైకి వెళ్తుంటుంది కానీ ఒక లెవెల్ వెళ్ళేసరికల్లా ఇంజిన్ హీట్ ఎక్కిపోతుంది హీట్ ఎక్కిపోయి బండి అయితే పైకి వెళ్తుంటుంది కానీ ముందున్నంత స్ట్రెంగ్త్ ఇప్పుడు బండిలో ఉండదు అప్పుడు మీరు ఏం చేయాలి యాక్సిలరేటర్ పెంచాలి యాక్చువల్గా అంటే ముందున్నంత యాక్సిలరేషన్తోనే ఈ మారు బండి ముందున్నంత స్పీడ్లో వెళ్ళదు పైకి వెళ్తుంది బట్ ముందున్నంత స్పీడ్ లేదన్నమాట అంటే ఇంజిన్ ఈజ్ గెటింగ్ హీటెడ్ ఇంకా అదే విధంగా మనం కంటిన్యూ చేస్తే ఏదో ఒక టైంలో బండి ఆగిపోతుంది సీజ్ అయిపోతుంది అంటే రివర్స్ అయిపోతుంది అనుకోవచ్చు ఇక్కడ కూడా అంతే ప్రైస్ ఈజ్ ఫాలింగ్ డౌన్ కానీ ఎక్కడున్నంత స్ట్రెంగ్త్ ఎక్కడ లేదు అంటే దాని అర్థం ఏంటి బియర్స్ ప్రైస్ని ఏదో లాక్కొస్తున్నారు కానీ వీళ్ళకి ఎక్కడ ఎంత బలం ఉందో అంత బలం ఇక్కడ లేదు తగ్గిపోయింది ఇక్కడికి వచ్చేసరికి అంటే స్లోలీ దే ఆర్ లూజింగ్ దేర్ మొమెంటం అని అర్థమైంది మనకి అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బియర్స్ మే బుల్స్ మే టేక్ కంట్రోల్ అండ్ ప్రైస్ మే గో అప్ ఇది దీని ఉద్దేశం అండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మళ్ళీ మీరు ఒకసారి వీడియో ఒకటి రెండు మార్లు రీప్లే చేసుకోండి మీకు అప్పుడు క్లియర్గా ఇది అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ దీన్ని డైవర్జెన్స్ అంటాం ప్రైస్ అయితే ఇంకా కిందకు పడుతుంది కానీ స్ట్రెంగ్త్ అంత లేదు అంటే ప్రైస్ ఇంకా రివర్స్ అయిపోవచ్చు అని ఒక ఇండికేషన్ అన్నమాట అది ఎందుకంటే ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రైస్ రివర్స్ అయిపోవచ్చు అయితే ఎప్పుడు రివర్స్ అవుతుంది నిజంగా రివర్స్ అవుతుందా అనేది మనకు కన్ఫర్మేషన్ కావాలి ఆ కన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒక ప్యాటర్న్ కావాలి అంటే చాలా మంది డైవర్జెన్స్ని మళ్ళీ బ్లైండ్గా చేసేస్తుంటారు ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది కదా అని చెప్పేసి వెంటనే ఇక్కడ బై చేసేయకూడదు దానికి మళ్ళీ కన్ఫర్మేషన్ ప్యాటర్న్ కావాలి ఇక్కడ చూడండి ఇది ఒక హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది ఆ తర్వాత ఈ క్యాండిల్తో కలుపుకుంటే ఈ రెండు క్యాండిల్ని కలిపితే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది ఎప్పుడైతే ఇలా ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత కొద్దిగా జూమిన్ చేస్తున్నాను ఓకే యా చూడండి
ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో అన్నమాట, అప్పుడు బై చేసుకోవాలి. బై చేసుకున్నట్లయితే స్టాప్ లాస్ 18 ఉంది, అంటే ఒక 20 పాయింట్ల స్టాప్ లాస్. ఇది రెసిస్టెన్స్ అండి, నియర్ రెసిస్టెన్స్. ఇది 58 ఉంది, అంటే మనం 30 కానీ 40 కానీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే రెసిస్టెన్స్ ని క్రాస్ అవుద్దో లేదో మనకు తెలియదు, దెర్ ఇస్ నో గ్యారంటీ రెసిస్టెన్స్ క్రాస్ అవుద్దో లేదో. సో ఇది 20 పిప్పులు కాబట్టి ఒక 30 పిప్పులు కానీ 1:1.5 లో, లేదంటే ఇది 60 వరకు ఉంది కాబట్టి 1:2 40 పిప్పులు 40 పాయింట్ల వరకు అయినా టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ కి ఎగినిస్ట్ గా మనం వెళ్తున్నాం. చూడండి ఇది డౌన్ ట్రెండ్, ఇది ప్రైస్ కింద పైనుండి కిందకు పడుతుంది కదా. ఈవెన్ మీరు మూవింగ్ యావరేజ్ 50 మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నా మీకు డౌన్ ట్రెండే చూపిస్తుంది అక్కడ. చూడండి డౌన్ ట్రెండ్ ఇది, మీకు క్లియర్ గా కనిపిస్తుంది డౌన్ ట్రెండ్ అని. మూవింగ్ యావరేజ్ కూడా డౌన్ ట్రెండ్ అనే చూపిస్తుంది, కానీ కరెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కరెక్షన్ ను కూడా క్యాష్ చేసుకోవడం కోసం ఈ స్ట్రాటజీ అప్లై అవుతుంది అన్నమాట. అంటే ఇది కరెక్షన్ అన్నమాట, ఇది ఈ కరెక్షన్ లో వచ్చే కొన్ని పాయింట్స్ ని క్యాష్ చేసుకోవడం కోసం డైవర్జెన్స్ ని అప్లై చేస్తాం. సో ఈ విధంగా ఒక 30 పాయింట్లు 1:1.5 లో. సమ్ టైమ్స్ బాగా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు 1:1 తోనే సాటిస్ఫై అయిపోవాలి. చూడండి మళ్ళీ ప్రైస్ మార్కెట్ కిందకి పడిపోయింది, అంటే మనకు కావాల్సిన ఒక 20-30 పిప్పుల పాయింట్లు వచ్చి, అంటే ఒక 50 పాయింట్ల వరకు వెళ్ళి మళ్ళీ కిందకి పడిపోయింది. ఓకే, దీన్ని డైవర్జెన్స్ అంటామండి, డైవర్జెన్స్ స్ట్రాటజీ. అంటే దీని కండిషన్స్ ఏంటి అంటే, కొత్త లో ఫామ్ అవ్వాలి, ప్రీవియస్ లో కంటే కొత్త లో ఫామ్ అవ్వాలి, అది ఫస్ట్ కండిషన్. ఆ టైంకి ఎంఏసిడిలో డైవర్జెన్స్ ఉండాలి, ఇది సెకండ్ కండిషన్. మూడో కండిషన్ ఏంటంటే ప్యాటర్న్ ఒకటి ఉండాలి, దెన్ యూ కెన్ బై. ఇది దీన్ని స్ట్రాటజీ అంటామండి. అంటే ఒక డైవర్జెన్స్ కొన్న, ఇప్పుడు మీరు ఏంటంటే ఒక డిసిప్లైన్డ్ వేలోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ కండిషన్ మీట్ అయిందా లేదా, ఒక లో కంటే కొత్త లో ఫామ్ అయింది రైట్, వెంటనే బై చేసేయకూడదు. డైవర్జెన్స్ ఉందా లేదా, ఉంది రైట్, అంటే సెకండ్ కండిషన్ మీట్ అయింది. ఈ వెంటనే మళ్ళీ ఇక్కడ ఇక్కడ బై చేసేయకూడదు, ఈ క్యాండిల్లో కొత్త లో ఫామ్ అయింది కదా అని ఇక్కడ బై చేసేయకూడదు. ఇలాగా ప్యాటర్న్ కావాలి, ప్యాటర్న్ కోసం వెయిట్ చేయాలి. ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ బై చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ కండిషన్స్ ఫాలో అవుతున్నారో ఇంకా ఎమోషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వవు, డిసిప్లైన్డ్ గా ట్రేడింగ్ చేసుకెళ్ళిపోతారు. స్టాప్ లాస్ ఎంత అనేది కన్ఫామ్, టేక్ ప్రాఫిట్ ఎంత అనేది కన్ఫామ్, అన్ని కన్ఫామ్. ముందుగానే ప్రీ డిటర్మైన్డ్ ట్రేడ్ సెటప్ అన్నమాట. అయితే ఇంత వెనక్కి ఎందుకు వచ్చాను, ఇంతకు ముందు మరి లేవా, ఉన్నాయి కానీ ఎందుకు వెనక్కి వచ్చానంటే అక్కడ డైవర్జెన్స్ లేదు. చూడండి ఇది లో, తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకి ఇంకా లో ఫామ్ అయింది. చూడండి ఇది లో అనుకుంటే ఇక్కడ కొత్త లో ఫామ్ అయింది కదా, అప్పుడు డైవర్జెన్స్ కూడా ఉంది. చూడండి మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇక్కడ కొత్త లో ఫామ్ అయింది మళ్ళీ, అంటే దీంతో పోలిస్ ఇంకా కిందకి పడింది. డైవర్జెన్స్ కూడా ఉంది, చూడండి ఇక్కడ నుండి తీసుకుంటే ఈ క్యాండిల్ కి డైవర్జెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఈజ్ ఫాలింగ్ డౌన్, కానీ ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఎక్కడ లేదు, కానీ ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు ఇక్కడ మీకు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ప్యాటర్న్. ఓకే, ఆ ప్యాటర్న్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. చూడండి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది, కానీ ప్యాటర్న్ వచ్చేసరికి హిస్టోగ్రామ్ బార్స్ ఏమయ్యాయి, ఇంకా కిందకి పడిపోయాయి. అంటే ఇక్కడ ఉన్నంత కంటే ఎప్పుడైతే హిస్టోగ్రామ్ బార్స్ పెరిగిపోయాయో, ప్యాటర్న్ ఫామ్ అయ్యాయి కానీ హిస్టోగ్రామ్ బార్స్ పెరిగిపోయాయి కాబట్టి ఇది బై చేయకూడదు అన్నమాట, వదిలేయాల్సిన ట్రేడ్ అది. చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది చూసుకున్నట్లయితే 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ ఫామ్ అయింది, కానీ హిస్టోగ్రామ్ బార్స్ కిందనే ఇంకున్నాయి, బాగా కిందన ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం బై చెయ్యం. ఆఫ్ కోర్స్ బై చేస్తే అది ప్రాఫిటే. ఓకే, కానీ ఇక్కడ సెమీ డైవర్జెన్స్ ఎక్కడికెక్కడ చిన్నది వచ్చిందండి. ఇది అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు చేస్తారు, కన్జర్వేటివ్ వెళ్ళే వాళ్ళు ఈ ఆపర్చునిటీ తీసుకోరు. చూడండి చిన్న డైవర్జెన్స్ ఫామ్ అయింది, ఈ లో కంటే మళ్ళీ కొత్త లో ఫామ్ అయింది.
ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నంత స్ట్రెంత్ ఇక్కడ లేదు. ఇక్కడ మళ్ళీ ఒక హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది కదా, అప్పుడు ఇక్కడ బై చేసుకోవచ్చు. 45 పాయింట్లు 1:1 అండి. ఇక్కడ ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మీకు మరీ అంత చిన్న డైవర్జెన్స్నే మనం తీసుకుంటున్నాం కాబట్టి 45 పాయింట్లు. ఓకే, ఇది ఇది చిన్న డైవర్జెన్స్, అంతేగాని పెర్ఫెక్ట్ కాదు. చూడండి ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ఇది లో. ఇక్కడ చూడండి ప్రైస్ మళ్ళీ మరీ అంత లోకి రాలేదు, కానీ పైకి వెళ్ళొచ్చి కిందకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎంఏసీడి డైవర్జెన్స్ ఉంది, కానీ ఫస్ట్ కండిషన్ మీట్ అవ్వలేదు కదా, కొత్తలో ఫామ్ అవ్వలేదు. కొత్తలో ఫామ్ అవ్వాలంటే దీనికంటే కిందకి రావాలి ప్రైస్, రాలేదు. ఫస్ట్ కండిషన్ మీట్ అవ్వలేదు, సెకండ్ కండిషన్ మీట్ అయింది, థర్డ్ కండిషన్ మీట్ అయింది, డైవర్జెన్స్ ఉంది. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నంత స్ట్రెంత్ ఇక్కడ లేదు, మళ్ళీ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. బట్ అసలు ఫస్ట్ కండిషన్ మీట్ అవ్వనప్పుడు సెకండ్ కండిషన్ గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రైస్ అండ్ స్ట్రెంగ్త్ రెండు ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి, డైవర్జెన్స్ లేదు కదా, రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, అప్వర్డ్స్ మూవ్ అవుతున్నాయి. ప్రైస్ ఇంత ఈ కిందకి పడినంత పడలేదు, ఇండెక్స్ కూడా అంత, స్ట్రెంత్ కూడా అంత లేదు. అందువల్ల దీన్ని మనం డైవర్జెన్స్ స్ట్రాటజీ కింద ట్రేడ్ చేయకూడదు. అఫ్ కోర్స్ ప్రైస్ పైకి వెళ్ళింది, అది వేరే విషయం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్త లో ఫామ్ అయింది, ఈ లో కంటే ఇంకా కిందకు లో వచ్చింది, కానీ హిస్టోగ్రామ్ బార్స్ ఏమవుతున్నాయి, పెరిగిపోతున్నాయి. ఇంకా స్ట్రెంత్ బార్స్ ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో దాన్ని తీసుకోకూడదు. అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి మళ్ళీ మీకు ఇక్కడ 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ వచ్చింది, కానీ అన్ని అలా ఫుల్ గా ఉన్నాయి, అందువల్ల దీన్ని తీసుకోకూడదు. దీన్ని డైవర్జెన్స్ స్ట్రాటజీ అంటామండి. ఇంకా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎస్ చూడండి, ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇది హై. ఇక్కడ ఈ హై తర్వాత ఇక్కడ కొత్త హై ఫామ్ అయింది. చూడండి ఇక్కడ మళ్ళీ 3 ఇన్సైడ్ అప్ డౌన్ ప్యాటర్న్, 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది లాస్ట్ ట్రేడ్, ఇది ఒక 40 పాయింట్లు చూసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే డైవర్జెన్స్ ఉంది, డైవర్జెన్స్ ఉంది కదా అని మనం ఈ 2 క్యాండిల్స్ తర్వాత అప్పటికి చూడండి ఇక్కడ ఉంటుంది ప్రైస్, అంటే కొత్త హైయే ఇక్కడ దీనికి. ఓకే ఈ క్యాండిల్ ఇక్కడ ప్యాటర్న్ ఎప్పుడైతే 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ బై చేస్తే సెల్ చేస్తే ఒక 40 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త హై ఫామ్ అయింది. చూడండి ఇప్పుడు కూడా స్టిల్ ఆ డైవర్జెన్స్ ఉంది. ఓకే ఇక్కడ మళ్ళీ 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయినప్పుడు ఇది మళ్ళీ ఎన్ని పాయింట్లు, ఒక 23 పాయింట్లు అంటే ఒక 25 పాయింట్లు, 25 ఒక 26 అంటే 39 పాయింట్లు టార్గెట్, 40 పాయింట్ల దగ్గర టార్గెట్ హిట్ అవుతుంది. అంటే ఇక్కడ పోయిన 40 పాయింట్లు ఇక్కడ వెంటనే వచ్చేసాయి. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకొక డైవర్జెన్స్ ఉంది చూడండి. ఈ హై కంటే ఇది కొత్త హై ఫామ్ అయింది, అప్పుడు డైవర్జెన్స్ కూడా ఉంది. ఇది చేస్తే ఏమైంది, యాక్చువల్లీ ఇక్కడ సరైన ప్యాటర్న్ లేదండి, అందువల్ల 3 బ్లాక్ క్రోస్ ఇక్కడికి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ బై చే ఇక్కడ సెల్ చేస్తే ఒక 30 పాయింట్లు, ఇదంతా 45 పాయింట్లు, అంటే 1:1.5 టార్గెట్ హిట్ అయింది. తర్వాత మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళిపోయింది. ఇది కరెక్షన్ అండి, అందువల్ల చెప్తున్నా ఎంఏసీడీని వాడేది ట్రెండ్కి ఎగెనిస్ట్ గా కరెక్షన్ పాయింట్స్ ని క్యాష్ చేసుకోవడానికి అప్లై చేస్తాం. ఒరిజినల్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఇది. మీకు ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీస్ వస్తే బై చేస్తుంటారు, అండ్ అట్ ద సేమ్ టైం కరెక్షన్ పాయింట్స్ ని క్యాష్ చేసుకోవడానికి దాన్ని అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి ఇది
ఇది మళ్ళీ ఒక డైవర్జెన్స్. ప్రైస్ ఇక్కడ నుండి కిందకి పడింది, కానీ ఇక్కడ ఉన్నంత స్ట్రెంత్ ఎక్కడ లేదు. ఇక్కడ ఇది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ తర్వాత మళ్ళీ ఒక 25 పాయింట్లు స్టాప్ లాస్, 37 పాయింట్లు టార్గెట్. ఓకే, అఫ్ కోర్స్ ఇది కంప్లీట్ ట్రెండ్ రివర్స్ అయిపోయింది, అంటే అంతవరకు డౌన్ ట్రెండ్ ఉన్నది, ట్రెండ్ రివర్స్ అయిపోయింది. సో ట్రెండ్ రివర్సల్స్, కరెక్షన్ పాయింట్స్ ని ఎర్లీగా క్యాష్ చేయడానికి డైవర్జెంట్ స్ట్రాటజీని వాడతాం. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎగెనిస్ట్ ట్రెండ్. మీకు ట్రెండ్స్ గురించి మాట్లాడినప్పుడు ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్ అని మా చెప్పాం, కానీ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి అన్నాం కదా, సమ్ టైమ్స్ అదే ఈ ఎగ్జెంప్షన్స్ అనమాట. డైవర్జెన్స్ కోసం దీన్ని అప్లై చేస్తాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంఏసీడీని ఎంఏసీడీలో మనం వాడట్లే. జీరో లైన్కి పైన ఉందా, కిందనుందా, సిగ్నల్ లైన్ ఉందా, ఇవన్నీ మనం చూడట్లే. ఓన్లీ హిస్టోగ్రామ్ బార్స్ని తీసుకుంటాను. ఓకే, ఇది మీరు ఒకసారి ఇలా వెనక్కి వెళ్ళి అబ్జర్వ్ చేసి రేపు నాకు స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి. చూడండి, ఇక్కడ దీని డైవర్జెన్స్ అవ్వదు, చూసుకోండి ఇంకా పైకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఇది డైవర్జెన్స్. ఓకే, అయితే డైవర్జెన్స్ కూడా ఎప్పుడైనా కప్పు ఫార్మేషన్ ఉంటే ఇంకా మంచిదండి. ఇలాగ మధ్యలో గ్యాప్ ఉండాలి, ఇలా కాదు. ఇక్కడ చూడండి, గ్యాప్ లేదు, కంటిన్యూస్గా ఇలా ఫాలో అయిపోతున్నాయి, కంటిన్యూస్గా ప్రైస్ పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇది మధ్యలో గ్యాప్ వచ్చింది టీ కప్ లాగా. చూడండి, ఇలా గ్యాప్ ఫామ్ అయితే ఇంకా కొద్దిగా పవర్ఫుల్ అన్నమాట. ఓకే, సో ఇలాగా చూసుకోండి, ఇందాక మనం ముందు చూపించినవి కూడా ఇది చూడండి, ఇది డైవర్జెన్స్ అవ్వదు. ఇది చూసుకోండి, ఇది హై, దీనికంటే ఇది కొత్త హై ఫామ్ అయింది, కానీ డైవర్జెన్స్ లేదు ఇక్కడ. సో యు కాంట్ టేక్ దిస్ యాజ్ డైవర్జెన్స్ ట్రేడ్. అలాగే ముందు చూపించింది, ఇది చూడండి, ఇది చూపించాను కదా. అలాగే ఇందాక చూసినవి కూడా ఇదిగోండి, ఇది చిన్నది కప్పులాగా ఫామ్ అయింది గ్యాప్, అంటే ఇది ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది, కానీ ఇక్కడ క్లియర్ కట్ కప్. ఇది చూడండి, ఇక్కడ కప్ ఉంది, ఇది టార్గెటే. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ పైన అంత మరీ అంత గ్యాప్ లేదు, ఇక్కడ మాత్రం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే మంచిది, ఇలా ఉంటే ఇంకా సూపర్బ్ అన్నమాట ఇది. ఓకే, అలాగే చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ గ్యాప్ వచ్చింది, కప్ ఫామ్ అయింది, ప్రాఫిటబుల్ ట్రేడ్. మళ్ళీ ఇక్కడ గ్యాప్ వచ్చింది, కప్ ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇది ఏంటి ప్యాటర్న్ రాలేదు కదా, వెయిట్ చేస్తున్నాం కప్పు ఉన్నా సరే. అఫ్ కోర్స్ ఇది చెప్పాను, ఇది అగ్రెసివ్ తీసుకున్నది ఇది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గ్యాప్ అన్నమాట, కప్ ఫార్మేషన్. ఇలా అయితే ఇంకా పవర్ఫుల్ అది. ఓకే, సో రేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే మిగతా ఇండికేటర్స్ ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. వాటితో ప్రస్తుతానికి పని లేదు, కానీ ఈ ఎంఏసీడీని ఉపయోగించి ఇలా డైవర్జెన్స్ పాయింట్స్ని నిఫ్టీలో కాకుండా ఇంకొక ఏదైనా చార్ట్ తీసుకొని పెట్టండి. ఎందుకంటే నిఫ్టీలో ఆల్రెడీ మీకు నేను మార్క్ చేసి ఉంచాను కాబట్టి, మీరు ఎస్బీఐయో ఏదో ఒకటి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకొని దాని మీద ఇలా ఎంఎస్సీడీ పెట్టుకొని ఒకసారి అప్లై చేసి చూడండి. ఓకే, అంటే ఏది నేను చెప్పానని కాదండి, మీరు అప్లై చేయాలి. మీరు అప్లై చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైవ్లో ఇక్కడ ఏమన్నా ఉందేమో చూద్దాం, ఎంఎస్సీడీ ఒకసారి పెడదాం. చూడండి, ఇక్కడ పర్ఫెక్షన్ లేదు కొద్దిగా, కానీ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసుకోండి. ప్రైస్ ఇంకా కిందకి పడుతుంది, కానీ ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు, పర్ఫెక్ట్ కప్ అన్నమాట ఇది. సో ఆఫ్టర్ దట్ ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్, ఇది రూపాయి 60 పైసలు అంటే రూపాయి 80 పైసలు వరకు పెట్టుకోవచ్చు, లేదంటే రూపాయి 70 పైసలు స్టాప్ లాస్, రూపాయి 70 పైసలు కాబట్టి 2 రూపాయల 55 పైసలు టార్గెట్ ఇది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎస్బీఐ అండి, ఎస్బీఐ 3000 షేర్లు ఒక లాట్ ఇది, అంటే 2 రూపాయల 55 పైసలు అంటే 7500 రూపాయలు ప్రాఫిట్. ఓకే, సో ఇది ఇలాగే మీరు ఒకసారి జస్ట్ వెనక్కి వెళ్ళి అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది నాకు స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి. ఎస్బీఐనే కాదు, మీకు కంఫర్ట్ని బట్టి ఇంక వేరేదైనా పర్వాలేదు, ఎస్బీఐ అయితే మాత్రం చేయండి. అది చేస్తూ ఇంకా మీకు టైం ఉంటే వేరే చార్ట్లో చేయండి సార్. ఇది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆర్ఎస్ఐని కూడా ఉపయోగించి మీకు ఇంకా మీ చేత ఒక రిపోర్ట్ తయారు చేస్తాను రేపు. రేపు అంటే మీరు ఇది ఇప్పుడు ఐడెంటిఫై చేసినట్లయితే
రేపు దీన్ని అప్లై చేసి దీంతో ఒక రిపోర్ట్ తయారు చేస్తాను, ఎక్సెల్ రిపోర్ట్. మన మూవింగ్ యావరేజెస్ చేశారు కదా, 50 SMA అండ్ 12 EMA. సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఇలా మనం ఐడెంటిఫై చేసామో వీటిలన్నిటిని ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, దీన్ని ప్రాఫిట్ లో క్లోజ్ అయిందా లాస్ తో క్లోజ్ అయిందా అనేది రిపోర్ట్ తయారు చేయాలి. కానీ అక్కడ ఓన్లీ సింగిల్ కాక అక్కడ ఇది అంటే మూవింగ్ యావరేజ్లు ఒకదానికి ఒకటి క్రాస్ అయిన తర్వాత ప్రైస్, ఇక్కడ అలా కాదు, కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రైస్ కిందకి పడితే తర్వాత ఎక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది, కామన్ సెన్స్ అప్లై చేసుకొని చేయాల్సింది ఇది. ఓకే, అందువల్ల ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రేపు మీ చేత రిపోర్ట్ తయారు చేస్తాను. ఓకే సార్, చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.